మిత్రుల అందరికీ నమస్కారం. చివరి పేజీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహితంగా పారదర్శకంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ నడుస్తున్నదని వారి చివరి పేజీలో ప్రసంగంలో ఉంది. ఇంతకంటే అబద్ధం ఈ రాష్ట్రంలో ఇంకేదన్నా ఉన్నదా? మేము నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి స్పష్టంగా చెప్పినాం, గత మూడు మీ ప్రసంగాలలో 100కి 100% అబద్ధాలు చెప్పించను మీ చేత. ఈరోజు కూడా మళ్ళీ మీతో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేస్తారు. దయచేసి ప్రభుత్వం పంపించే ప్రసంగాన్ని మీరు ఒక్కసారి పరిశీలించుకున్న తర్వాత వాస్తవాల ప్రాతిపదికననే మాట్లాడాల్సిందిగా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసినాం. కానీ దురదృష్టవశాత్తు గవర్నర్ గారు ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయినట్టుగా ఉన్నది. పచ్చి అబద్ధాలను ఇక్కడ రాస్తే కూడా గవర్నర్ గారు యాంత్రికంగా చదివినట్టు ఉంది. ఎందుకంటే అవినీతికి సంబంధించి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. కనీసం రాజీనామా చేసుకునే అవకాశం ఏమి ఇవ్వకుండా అవమానపరిచి బర్తరఫ్ చేయడం జరిగింది. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఫిర్యాదు చేయండి అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తే ఆ ఫోన్కు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఎవరివెవరి మీద ఫిర్యాదులు వచ్చినాయి, ఆ అవినీతి పరుల పట్ల ప్రభుత్వం తీసుకునే చర్యలేందో గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టనుంటే ప్రభుత్వం నిజాయితీతో కూడుకున్న పారదర్శక పాలనను అందిస్తుందని చెప్పి మనం అనుకొని ఉండవచ్చు. కాబట్టి ఈనాడు పారదర్శకత లేదు, అవినీతి పరులు అని చెప్పి ప్రభుత్వం ముద్రేసి తొలగించిన గవర్నర్ గారికి ఎందుకు కనిపించలేదు నాకు అర్థం కాలే. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా పనిచేస్తుందని గవర్నర్ గారు చెప్పారు. చివరికి గవర్నర్ గారి ప్రసంగాన్ని ఎప్పుడైనా కూడా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గం ఆమోదించిన తర్వాతనే గవర్నర్ గారికి ఆ ప్రసంగాన్ని పంపిస్తారు. ఈ గవర్నర్ గారికి ఎంత అవమానం జరిగిందంటే ఈ ప్రసంగానికి సంబంధించిన మంత్రివర్గ సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయలేదు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయకుండా బై సర్క్యులేషన్ ఆమోదం పొందిందని చెప్తున్నారు. ఆ సర్క్యులేషన్లో కూడా అందరు మంత్రులు సంతకాలు పెట్టిన రోజు లేదో తెలీదు. ఎందుకంటే కేటీఆర్ అసలు లేనేలేడు, ఢిల్లీలో ఉన్నాడు. అసలు కేటీఆర్ గారు సంతకం పెట్టినరా, మిగతా మంత్రులు సంతకం పెట్టినరా? రాష్ట్రానికి 3 సంవత్సరాల్లో ఈ యొక్క